అందరికీ నమస్కారం ఈరోజు మనం పొట్ట ఉబ్బరం తగ్గాలంటే ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం ఎవరికైనా సరే పొట్టలో ఉబ్బరంగా గ్యాస్ పట్టేసి హెవీగా అట్లా ఉంటే అసలు ఏ పని చేయబుద్ది కాదు మనసుకు అసలు కుదురుండదు అంటే ప్రశాంతంగా ఉండనివ్వదు పొట్ట బాగోపితే ఉబ్బరంగా ఉన్నప్పుడు మరి ఇట్లాంటి స్థితి ఎందుకు వస్తుంది అంటే అందరూ చేసే ఎక్కువ తప్పు ఉదయం టిఫిన్ చేస్తారనుకోండి మధ్యాహ్నం భోజనం వరకు ఈ మధ్య వ్యవధిలో ఏమి ఆడించకుండా ఉండరు ఈ మధ్య వ్యవధిలో ఎవరైనా ఫ్రెండ్స్ బంధువులు ఏదన్నా రిక్వెస్ట్ చేశారనుకోండి మళ్ళీ తినేస్తాం కొంతమంది కాలక్షేపానికి తింటారు కొంతమంది వంట చేస్తూ అవి అస్తమానం వేస్తుంటారు పొట్లలో కొంతమంది ఉద్యోగ వ్యాపారస్తులు మధ్య మధ్యలో టీలు బిస్కెట్లు అట్లాంటివి ఆఫర్ చేసినప్పుడల్లా తింటూ తాగుతూ ఉంటారు ఈ ఆహార పదార్థాలు ఒకసారి తిన్న తర్వాత మరోసారి తినటానికి ఆకలి వేయకుండానే మధ్య మధ్యలో ఇట్లా భోజనం తినేలోపు ఆడించటం వల్ల ఈ పొట్టొబ్బరము గ్యాస్ పట్టేయటము ఇలాంటివి ఎక్కువ ఉంటాయి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ తింటే మళ్ళీ డిన్నర్ తినేలోపు మళ్ళీ ఏదో ఒకటి ఆడిస్తూనే ఉంటాం వచ్చి ఈ అలవాటు వల్ల ఇలాంటి అసౌకర్యం ఎక్కువగా జరుగుతుందనమాట ఇప్పుడు మీరే అవస్థ పడుతున్నారు కదా మరి మీ అవస్థ పోవాలంటే మీ అలవాటు మారాలి అంచేత ఉదయం తిన్న తర్వాత మళ్ళీ లోపు మీరు ఏం తినకండి ఎందుకు అంటే ఈ ఉదయం తిన్న ఆహారం సాకం అరిగి అరగకుండానే అందులో మళ్ళీ కొత్తవి పడేసామనుకోండి ముందు అరిగిన ఆహార పదార్థాలు మూడొంతులు అరిగాయి వెనకాల వేసిన పదార్థాలు మళ్ళీ మొదటి నుంచి అరగాలి అంచేత ఒకే సంచిలో వెళ్ళి పడ్డప్పుడు ఇవి అవి కలుస్తాయి కాబట్టి ముందేసిన ఆహార పదార్థాలు ఇంకొక పది ఇరవై నిమిషాలు పావు గంటలు ఉంటే కిందకి వెళతాయి అనుకోండి ఈలోపు వాటిని కూడా వెళ్ళనివ్వకుండా మీ పొట్ట ఆపేస్తుంది వెనకాల పదార్థాలు వీటితో కలిసేసరి ఇంకొక గంట రెండు గంటలు ముందు వెళ్ళిన పదార్థాలు కూడా పొట్టలోనే అదనంగా రెండు గంటలు ఎక్కువసేపు నిలవ ఉండాలి ఇట్లా ఎక్కువసేపు సగం అరిగిన ఆహారాలు పులుస్తాయి పులిస్తే గ్యాస్ వస్తుంది ఈ గ్యాస్ అంతా పైకి తన్ని ఛాతి అంతా పట్టినట్టు పొట్ట ఉబ్బరంగా ఉండేటట్టు చేస్తాయి అన్నమాట ఇది మెయిన్ టెక్నిక్ అంచేత ఉదయం భోజనం టిఫిన్ తినేస్తే మధ్యాహ్నం భోజనం వరకు మీరేమీ తినకండి కాస్త ఈ మధ్య వ్యవధిలో నీళ్లు తాగుతూ ఉండండి ఆకలి బాగా వేశాక మధ్యాహ్నం తీసుకోండి మధ్యాహ్నం తిన్న తర్వాత మళ్ళీ సాయంకాలం ఆకలి వేసే వరకు ఏమీ తినకుండా తిన్న రెండు గంటల తర్వాత నీళ్లు తాగే ప్రయత్నం ఇట్లా చేయండి అసలు పొట్ట ఉబ్బరం ఎంత సింపుల్గా తగ్గుతుందో ఈ టెక్నిక్ చేస్తే మీరు ఏది తినాలన్నా భోజనంతో పాటు తినండి తినాలంటే టిఫిన్లో తినేసేయండి మళ్ళీ డిన్నర్లో తినేసేయండి ఈ మధ్యలో చీటికి మాటికి చిన్న చిన్న వేసారనుకోండి ఎట్లాంటివి అంటే సగం ఉడికిన అన్న వాళ్ళు ఇంకో గ్లాసు బియ్యం పోస్తే దాని అవుతుందో చూడండి మొదట సగం ఉడికిన ఈ బియ్యం అట్లా నీళ్ళల్లో నాంత వెనకాల వేసే బియ్యం ఉడికిందాక ఈ లోపు ఇవి జీవిడిపోతే అవి ఉడకవు ఇట్లా అవుతుంది అందుకని ఇండైజెషన్ సమస్యలన్నీ కూడా గ్యాసెస్ ఫామ్ అవటం అనేది ఈ కాంబినేషన్ ఇట్లా చేయటం వల్ల వస్తాయి అన్నమాట ఈ తప్పు చేయకండి ఇంకొకటి మీరు భోజనం చేసేటప్పుడు కొంచెం బాగా నమిలి తినండి కొద్దిగా స్లోగా తినండి అలాంటప్పుడు డైజెషన్ చురుగ్గా జరుగుతుంది సమర్థవంతంగా జరుగుతుంది దానివల్ల గ్యాసెస్ ఉత్పత్తి బాగా తగ్గుతాయి అన్నమాట మీరు అట్లా నమిలి స్లోగా తిన్నప్పుడు అసలు తినేటప్పుడు నీళ్లు త్రాగాల్సిన అవసరమే మీకు రాదు కాబట్టి తినేటప్పుడు నీళ్లు తాగటం వల్ల ఆహార పదార్థాలు అరిగించడానికి వచ్చే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది డైల్యూట్ అయిపోతుంది అనమాట ఆ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ అలా వీక్ యాసిడ్ అయ్యి ఆహార పదార్థాలను చురుగ్గా సరిగా డైజెషన్ చేయలేదు అంచేత మీ ఆహార పదార్థాలు ఎక్కువసేపు పొట్లో నిలవు ఉంటాయి నిలవ ఉండి పూలుస్తాయి గ్యాస్ ఎక్కువ గ్యాసెస్ ఎక్కువ వస్తాయి అందుకని మీరు భోజనంతో పాటు టిఫిన్తో పాటు నీళ్ళు త్రాక్కండి భోజనం అయిన రెండు గంటల తర్వాత నీళ్ళ సస్సా తీసుకుని అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ అట్టా నీళ్ళని త్రాగండి ఈ టెక్నిక్ ప్రకారం అట్లా నీళ్లు త్రాగితే మీకు పొట్లో గ్యాసేస్తారో పొట్టబ్బరం కూడా తగ్గుతుందనమాట చాలామంది పొట్ట నిండా భోజనం తింటారు తినేటప్పుడు అంటే ముందు నీళ్లు తాగాలి ముందు నీళ్లు తాకుండా తినేస్తారు దాహం వేసేసి మళ్ళా నీళ్లు తిన్న తర్వాత తాగుతూ ఉంటారు ఆహారమే హెవీగా ఉండి ఇంకా పైన నీళ్ళ గ్లాసు పోసేస్తుంటే ఇంకా ఎంత హెవీ అవుతుందండి పొట్టబ్బరంగా ఉంటుంది హెవీగా ఇక ఛాతీకి తన్ని పెట్టి అట్లా ఉంచుతుంది అనమాట ఇదంతా కూడా అసౌకర్యంగా ఉంటుంది చేత నీళ్ళని తినేటప్పుడు త్రాకుండా తిన్న రెండు గంటల తర్వాత అప్పుడు ఒక గ్లాసు అప్పుడు ఒక ఇట్లా అంచెలంచెలుగా త్రాగండి పొట్ట హాయిగా ఉంటుందన్నమాట మనం ఇట్లా తిన్నామనుకోండి మన పిల్లలు కూడా ఇలా పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం మనం చూసి మన పిల్లలు కూడా ఇదే నేర్చుకుంటారు మనం సుఖంగా ఉంటాం వాళ్ళకి సుఖంగా జీవించే మార్గాలు నేర్పించినట్లు అవుతుంది ఇలా ఆలోచన మార్చుకుని అలవాట్లని కాస్త మంచిగా చేసుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం